Hi friends, we are going to discussing about high level data interpretation. Set 15, Cycle Malmo Set 15 lo cache led data interpretation ni discuss chestunnam. So directions 1 to 5, read the data carefully and answer the questions. So ikka manaki cache led em undi chusi tarvata questions ki answer cheddam. So first manmo cache led chadin tarvata cache led information ni pick chesukovali, tarvata questions ki answer cheyochu. Chuddam. ఇక్కడ మనకి ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ లేదా ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ అంట్లేక్. సో వీటికి సంబంధించి మనకి మెయిన్స్ సంబంధించి ఫ్రీ వీడియో క్లాసెస్ అనేవి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫ్రీ వీడియో క్లాసెస్ ఫర్ మెయిన్స్ ఫ్యూచర్స్ టిప్స్ అండ్ ట్రిక్స్. సో ప్రతి ఒక్క క్వశ్చన్ మనము షార్ట్కట్ మెథడ్లో చెప్పుకుంటాం, ఎందుకు మనకు టైం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాక్టీస్ పీడిఎఫ్ అని ఈచ్ వీడియో. సో ప్రతి వీడియోకి మనకి పీడిఎఫ్ అనేది ఉంటుంది. సో పీడిఎఫ్ అనేది మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ మెయిన్స్ రీక్యాప్ వీడియోస్. సో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ మెమరీ బేస్డ్ పేపర్స్ రీక్యాప్ వీడియోస్ అనేవి మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ డౌట్ క్లారిఫికేషన్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి మనము లింక్ ఇక్కడ ఇస్తున్నాం. సో వీటితో పాటు వీడియో డిస్క్రిప్షన్లో మనకి జాయిన్ టెలిగ్రామ్ గ్రూప్ అని చెప్పి లింక్ ఉంది. సో అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ మనము టెలిగ్రామ్ గ్రూప్ జస్ట్ పీడిఎఫ్ఏ కాకుండా రెగ్యులర్ అప్డేట్స్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. సో రెగ్యులర్ అప్డేట్స్, నెక్స్ట్ పీడిఎఫ్ బోత్ మనకి టెలిగ్రామ్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి. సో వీటితో పాటు మనకి పార్టికులర్గా ఇక్కడ మెయిన్స్ క్లాసెసే కాకుండా ఫిలిమ్స్ క్లాసెస్ కూడా మనకి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. సో వీడియో డిస్క్రిప్షన్ చూసినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ లింక్స్ ఉన్నాయి. సో అక్కడ క్లిక్ చేసి అక్కడ లింక్స్ టైటిల్ ఇచ్చాం. సో అక్కడ టైటిల్ చూస్తే మనకి ఆల్ సబ్జెక్ట్ సంబంధించి చాలా టాపిక్స్కి మనకి ప్రిలిమ్స్ లెవెల్ బేసిక్ లెవెల్ క్లాసెస్ ఉన్నాయి, నెక్స్ట్ అడ్వాన్స్ లెవెల్ క్లాసెస్ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్స్ లెవెల్ క్లాసెస్ అంటే మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ రీజనింగ్ మెయిన్స్ లెవెల్ ఫసెస్ అనేవి వీక్లీ 3 డేస్ ఉంటాయి. సో మనకి ప్రిలిమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్స్ ఖచ్చితంగా క్లియర్ చేయాలి. సో మెయిన్స్లో మనకి ఫజల్స్ ఎక్కువ అడుగుతారు. ఫజల్స్ అనేవి మనకి డిఫికల్ట్గా ఉంటుంది. సో ఫజల్స్ మనము ఎంత డిఫికల్ట్గా ఉన్నా, ఎంత లెంతీగా ఉన్నా, అతి తక్కువ సమయంలో ఫజల్స్ని ఎలా సాల్వ్ చేయాలని. సో మనకి ఫజల్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెట్స్లో అడుగుతుంటారు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఫ్లాట్ బేస్డ్, ఫ్లోర్ బేస్డ్, నెక్స్ట్ సర్క్యులర్ సిట్టింగ్, ఈ విధంగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కొక్క సెట్లో మనం ఒక్కొక్క మోడల్ మెమరీ బేస్డ్ పేపర్స్ నుంచి హ్యాండ్పిక్ చేసుకొని ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ అర్థమెటిక్ బేస్డ్ డేటా ఇంటర్ప్రిటేషన్ 60+ హై లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో మనము 60 అంతకంటే ఎక్కువగా మెయిన్స్ సంబంధించి డిఫికల్ట్గా ఉండేటివి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడే కాకుండా రిమైనింగ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ కానీ, నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ ఆర్ ఫినాన్షియల్ అవేర్నెస్ కానీ, నెక్స్ట్ మనకి జనరల్ ఇంగ్లీష్ కానీ, వీటికి సంబంధించి మనకి ఛానల్లో క్లాసెస్ ఉన్నాయి. నెక్స్ట్ సజెషన్స్ ఉన్నాయి, స్ట్రాటజీస్ ఉన్నాయి. సో పర్టికులర్గా మనం ఇక్కడ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ గురించి ఎక్కువ ఫోర్స్ చేస్తున్నాం. ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చు. కానీ రీజనింగ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మనము మొత్తం ఫజల్స్ కానీ లేదా ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ కానీ సాల్వ్ చేసి తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. సో రిమైనింగ్ 3 సెక్షన్స్ ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్, నెక్స్ట్ కంప్యూటర్ యాప్టిట్యూడ్, జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ మనము క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ కొంచెం ఎక్కువగా ఫోర్స్ చేసి ప్రాక్టీస్ చేసినట్టయితే మెయిన్స్ ఖచ్చితంగా క్లియర్ చేయొచ్చు. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా వీక్లీ 3 డేస్ ఉంటుంది. సో ట్యూస్డే, థర్స్డే, సాటర్డే మనకి 3 డేస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్లాసెస్ ఉంటాయి. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇవన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. సో ప్రజెంట్ మనము సెట్ 15ని డిస్కస్ చేసుకుంటున్నాం. సో చూద్దాం ఇక్కడ క్యాసిలిట్ గురించి ఒకసారి. సో రీడ్ ది డేటా కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ గివ్స్ ది డేటా రిగార్డింగ్ టోటల్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ జోన్స్ గ్రీన్, ఆరెంజ్ అండ్ రెడ్ ఇన్ 3 స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ తెలంగాణ. సో మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ కర్ణాటక ఈ 3 స్టేట్స్ నుంచి డిఫరెంట్ జోన్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ అండ్ డిఫరెంట్ ఆరెంజ్, రెడ్, గ్రీన్. సో చూద్దాం ఫస్ట్ ఇన్ తెలంగాణ. సో ఫస్ట్ మనకి తెలంగాణలో ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇన్ తెలంగాణ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ జోన్స్ ఇస్ 20 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్ అండ్ రెడ్ జోన్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 25:33. అంటే ఇక్కడ
తెలంగాణకు సంబంధించి గ్రీన్ జోన్స్ టోటల్ 20 ఉన్నాయి. రిమైనింగ్ రెడ్ జోన్ కానీ ఆరెంజ్ కానీ ఇవి 25:33 ఉంటే ఆరెంజ్ జోన్ 25 పార్ట్స్ ఉంది, రెడ్ జోన్ అనేది 33 పార్ట్స్ ఉంది. నెక్స్ట్ కర్ణాటక, టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఇన్ ఈస్ 15 మోర్ దాన్ ది రెడ్ జోన్స్ ఆఫ్ తెలంగాణ. సో తెలంగాణలో రెడ్ జోన్స్ మనకి ఎన్ని ఉంటాయో వాటికంటే 15 ఎక్కువగా ఉంటాయి కర్ణాటక రెడ్ జోన్స్. వైల్ నెంబర్ ఆఫ్ జో ఆరెంజ్ జోన్ ఇస్ 35. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్స్ అనేవి కర్ణాటకలో 35 ఉన్నాయి, విచ్ ఈస్ 600% మోర్ దాన్ ది గ్రీన్ జోన్ ఇన్ సేమ్ సిటీ. అంటే సేమ్ సిటీ అంటే ఇక్కడ కర్ణాటకలో, కర్ణాటక గ్రీన్ జోన్ అనేది గ్రీన్ జోన్లో 600% ఎక్కువగా ఉంది ఆరెంజ్ జోన్. చూద్దాం ఇన్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్ అండ్ గ్రీన్ జోన్ ఆర్ ఇన్ ది రేషియో 5:2. సో ఆంధ్రప్రదేశ్లో మనకి రెడ్ జోన్ 5 పార్ట్స్ అయితే గ్రీన్ జోన్ 1 పార్ట్ అవుతుంది. వెల్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్ ఈజ్ ఈక్వల్ టు ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్ ఫ్రమ్ తెలంగాణ అండ్ కర్ణాటక టుగెదర్. సో తెలంగాణ కర్ణాటక ఆరెంజ్ జోన్ని యావరేజ్ అవుతుంది, యావరేజ్కి ఈక్వల్ అవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఆరెంజ్ జోన్. నోట్ చెప్తున్నారు ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ జోన్స్ ఫ్రమ్ ఆల్ ది స్టేట్స్ టుగెదర్ ఈజ్ 523. అంటే మనకి అన్ని జోన్స్ అన్ని స్టేట్స్ నుంచి టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ 523 ఉన్నాయి. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 194. పర్టికులర్గా మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి 3 టైప్స్ ఆఫ్ జోన్స్ 194 ఉన్నాయి. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ జోన్ ఈజ్ 45. సో గ్రీన్ జోన్ ఆల్ 3 స్టేట్స్కి మనకి 45 ఉంది. చూద్దాం సో ఫస్ట్ మనం ఇన్ఫర్మేషన్ చదువుకున్నాం, ఇఫ్ డేటా ఇంటర్ప్రెట్ ఈ క్యాష్ రేట్ని మనము సాల్వ్ చేసుకున్నాం, తర్వాత క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్టేట్స్ ఇస్తున్నారు, స్టేట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇక్కడ జోన్స్ ఇస్తున్నారు. సో స్టేట్స్లో మనకి ఫస్ట్ ఇక్కడ తెలంగాణ గురించి చెప్తున్నారు, తెలంగాణ, నెక్స్ట్ కర్ణాటక, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ సో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్తో పాటు మనకి రిమైనింగ్ జోన్స్ చెప్తున్నారు. జోన్స్ ఇక్కడ గ్రీన్ జోన్ ఉంది, ఆరెంజ్ జోన్ ఉంది అండ్ రెడ్ జోన్ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ గ్రీన్ జోన్ తీసుకుంటాం, తర్వాత ఆరెంజ్ జోన్, నెక్స్ట్ రెడ్ జోన్. సో చూద్దాం ఇక్కడ మనకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్లో తెలంగాణ గురించి చెప్తున్నారు. సో టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ జోన్స్ ఇస్ 20. సో తెలంగాణలో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ జోన్స్ 20 ఉన్నాయి. నెక్స్ట్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్ అండ్ రెడ్ జోన్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 25:33. అంటే ఇక్కడ ఆరెంజ్ జోన్ 25 పార్ట్స్ ఉంది, ఆరెంజ్ జోన్ 25 పార్ట్స్, నెక్స్ట్ రెడ్ జోన్ 33 పార్ట్స్. నెక్స్ట్ ఇన్ కర్ణాటక టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఇస్ 15 మోర్ దాన్ ది రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ అంటే ఇక్కడ తెలంగాణలో రెడ్ జోన్లో 33 పార్ట్స్ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నాను, టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఈజ్ 15 మోర్ దాన్ ది రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ. సో రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ అంటే ఇక్కడ 33 పార్ట్స్ ఉన్నాయి, 33 + 15. అంటే 33 పార్ట్స్ అంటే ఎక్కువ, 33 పార్ట్స్ ఈస్ 15 మోర్ దాన్ అంటే ఇక్కడ 33 పార్ట్స్ ఎంత వస్తుందో ఇంకా 50 ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వైల్ నెంబర్ ఆఫ్ ఆరెంజ్ జోన్ ఇస్ 35. సో ఇక్కడ కర్ణాటకలో ఆరెంజ్ జోన్ అనేది 35 ఉన్నాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు, విచ్ ఈస్ 600% మోర్ దాన్ ది గ్రీన్ జోన్ ఇన్ ది సేమ్ సిటీ. ఇన్ ది సేమ్ సిటీ అంటే కర్ణాటక గ్రీన్ జోన్లో ఇక్కడ 600% ఎక్కువగా ఉంది. 600% ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ 35 ఉంది, 35 అనేది 600% ఎక్కువ. అంటే ఇక్కడ మనకి గ్రీన్ జోన్కి సంబంధించి 5 జోన్స్ ఉంటాయి. సో ఇక్కడ 5 అనేది మనకి 100% అయినప్పుడు రిమైనింగ్ ఇక్కడ 600% ఎక్కువగా ఉంది. సో ఇక్కడ 5 కి 35 అనేది 30 పార్ట్స్ ఎక్కువగా ఉంది. సో 30 అనేది 5 అనేది మనకి 100% అయినప్పుడు 30 అనేది 5 6 30 అవుతుంది. సో ఇక్కడ 30 అనేది 600% ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ కర్ణాటక గ్రీన్ జోన్స్ 5, నెక్స్ట్ ఆరెంజ్ జోన్స్ 35,
Next, in Andhra Pradesh, total number of red zone and green zone are in the ratio of 5:1. So, ikkadokkasari, total number of zones from Andhra Pradesh is 194. So, Andhra Pradesh sambandhinchi total number of zones cheptunnaru chuddam. In Andhra Pradesh, total number of red zone and green zone are in the ratio of 5:1. So, ikkada manaki red zone anedi 5 parts untundi. Next, green zone anedi 1 part untundi. So, ikkada green zone is 1 part and red zone is 5 parts remaining. While number of orange zone is equal to the average number of orange zone from Telangana and Karnataka. So, ikkada Telangana and Karnataka orange average zones. So, ikkada Andhra Pradesh average zone. So, average ki equal avvali ikkada orange zone. Chuddam. Ikkada maniki em cheptunnaru total number of green zone is 45 annaru. So, total maniki green zone anedi 45 avutundi annaru. 45 ante ikkada already తెలంగాణ 20 ఉంది, కర్ణాటక 5 ఉంది. సో ఇక్కడ 25 ఉంది. సో ఇక్కడ వన్ పార్ట్ అనేది రిమైనింగ్ మనకి 45 జోన్స్ అనేవి టోటల్ 3 స్టేట్స్కి. సో 45 అంటే ఆల్రెడీ 25 ఉన్నాయి, రిమైనింగ్ మనకి ఆంధ్రప్రదేశ్ 20. సో వన్ పార్ట్ ఈక్వల్స్ టు 20 అంటే 5 పార్ట్ ఈక్వల్స్ టు 100. సో ఇక్కడ రెడ్ జోన్స్ 100 ఉన్నాయి. ఇక్కడ మనకి టోటల్ ఏం చెప్తున్నా, టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ 194. సో ఆంధ్రప్రదేశ్ టోటల్ మనకి, సారీ ఇక్కడ తెలంగాణ, ఫ్రమ్ తెలంగాణ సో ఇక్కడ మనకి టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ తెలంగాణ ఇస్ 194. సో ఇక్కడ తెలంగాణ టోటల్ మనకి 194 అవుతుంది. 194 అంటే ఇక్కడ మనకి 20 ఉంది. సో 194 జోన్స్ అంటే ఇక్కడ టోటల్ మనకి 20 జోన్స్ అనేది గ్రీన్. సో 20 లెస్ చేస్తే మనకి ఇక్కడ 174 వస్తుంది. 174 అవుతుంది. 174 అనేది మనకి టోటల్ ఇక్కడ 33 పార్ట్స్ ఉంది, ఇక్కడ 25 పార్ట్స్ ఉంది. సో 25 పార్ట్స్, నెక్స్ట్ 35 పార్ట్స్. ఇక్కడ మొత్తం మనకి 25 + 33 అంటే ఇక్కడ 58 పార్ట్స్ అవుతుంది. సో 58 అవుతుంది అంటే టోటల్ మనకి ఇక్కడ మనకి 174 అంటే 58 టోటల్. సో 58 పార్ట్స్ అంటే, సో ఈచ్ పార్ట్ అనేది మనకి 3 అవుతుంది. 58 3, సో 174 అవుతుంది. సో ఇక్కడ ఈచ్ పార్ట్ అనేది మనకి 3 అయినప్పుడు టోటల్ 25 పార్ట్స్. వన్ పార్ట్ ఈక్వల్స్ టు 3, 25 పార్ట్స్ ఈక్వల్స్ టు 75. సో ఇక్కడ 75 అవుతుంది రిమైనింగ్. ఇక్కడ మనకి వన్ పార్ట్ ఈక్వల్స్ టు 3. సో 33 పార్ట్స్ ఈక్వల్స్ టు 99. సో టోటల్ ఇక్కడ మనకి 194 అవుతుంది. ఇప్పుడు రిమైనింగ్ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, కర్ణాటక రెడ్ జోన్స్ మనకి 33 పార్ట్స్ అంటే ఇక్కడ మనకి రెడ్ జోన్ అనేది 99 ఉంది. సో కర్ణాటక రెడ్ జోన్స్ గురించి ఒకసారి చూద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఈస్ 15 మోర్ దాన్ ది రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ. సో ఇప్పుడు రెడ్ జోన్ ఆఫ్ తెలంగాణ మనకి 99 అని తెలిసింది. సో 99 కంటే 15 ఎక్కువగా ఉండాలి అంటే ఇక్కడ 114 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ఆరెంజ్ జోన్స్ అనేవి తెలంగాణ అండ్ కర్ణాటక ఆరెంజ్ జోన్స్ యావరేజ్కి ఈక్వల్ అవ్వాలి అన్నారు. ఇక్కడ ఆరెంజ్ జోన్స్ తెలంగాణ అండ్ కర్ణాటక 110 అవుతుంది. 110 యావరేజ్ చేస్తే 55 అవుతుంది. సో 55కి ఆంధ్రప్రదేశ్ ఆరెంజ్ జోన్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 55 అవుతుంది. క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ కరోనా కేసెస్ ఇన్ తెలంగాణ ఇఫ్ ఇన్ ఈచ్ గ్రీన్ జోన్స్ 20 కరోనా కేసెస్ అండ్ ఈచ్ ఆరెంజ్ జోన్స్ 40 కరోనా కేసెస్ అండ్ ఈచ్ రెడ్ జోన్స్ 80 కరోనా కేసెస్. ఇక్కడ మనకి ఈచ్ జోన్కి కేసెస్ చెప్తున్నారు. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ఫస్ట్ తెలంగాణకు సంబంధించి గ్రీన్ జోన్కి 20 కరోనా కేసెస్ అన్నారు. సో తెలంగాణ ఫస్ట్ మనకి గ్రీన్ జోన్కి ఇక్కడ ఆల్రెడీ 20 జోన్స్ ఉన్నాయి. సో ఈచ్ జోన్కి ఇక్కడ
ఈచ్ గ్రీన్ జోన్ అంటే ఇక్కడ మనకి ఒక గ్రీన్ జోన్ అనేది 20 ఉంటే, సో ఈచ్ గ్రీన్ జోన్కి ఇక్కడ 20 కరోనా కేసెస్ ఉన్నాయి. రిమైనింగ్ మనకి ఇక్కడ 20 కరోనా కేసెస్ ఉన్నాయంటే 20 జోన్స్కి 20 కరోనా కేసెస్ అంటే ఇక్కడ మనకి 400 అవుతుంది. 20 20 సో 400 అవుతుంది. రిమైనింగ్ మనకి ఇక్కడ ఆరెంజ్ జోన్స్, ఈచ్ ఆరెంజ్ జోన్ 40 కరోనా కేసెస్ అన్నారు. సో ఇక్కడ ఆరెంజ్ జోన్ అనేది 75 జోన్స్ ఉన్నాయి. సో 75 జోన్స్కి ఈచ్ జోన్కి 40 కేసెస్ ఉన్నాయి. సో ఇక్కడ 75 ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి 300 అవుతుంది. 75 ఫోర్స్ 300 అనుకున్నాం. సో ఇక్కడ జీరో ఉంది, సేమ్ జీరో అంటే 3000 అవుతుంది 75 ఫార్టీసా. రిమైనింగ్ మనకి ఇక్కడ రెడ్ జోన్స్ అనేవి ఈచ్ రెడ్ జోన్ 80 కరోనా కేసెస్ ఉన్నారు. సో ఇక్కడ టోటల్ మనకి 99 జోన్స్ ఉన్నాయి. 99 జోన్స్లో మనకి 80 కేసెస్ అంటే 99 ఎయిడ్స్ మనకి ఇక్కడ, సో 99 ఎయిడ్స్ అంటే 7792 అవుతుంది. ఇక్కడ 99 ఎయిటీస్ అంటే 7920 అవుతుంది. 7920, సో 7920 అంటే ఇక్కడ మనకి ఎండింగ్ జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో, సో లాస్ట్ డిజిట్ మనకి జీరో రావాలి. నెక్స్ట్ లాస్ట్ సెకండ్ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరో ఉంది. సో ఎండింగ్ లాస్ట్ 2 డిజిట్స్ మనకి 20 రావాలి. ఫస్ట్ ఆప్షన్లో మనకి ఫస్ట్ వన్ 20 ఉంది, ఛాన్స్ ఉంది. సెకండ్ వన్ 40 రాంగ్. నెక్స్ట్ థర్డ్ వన్ 00 రాంగ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ 50 రాంగ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 80 రాంగ్. అంటే మనకి లాస్ట్ 2 డిజిట్స్ 20 రావాలి. సో 20 అనేది ఒక ఆప్షన్లోనే ఉంది, సో కంప్లీట్గా చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనకి టోటల్ 11320 అవుతుంది ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ జోన్స్ని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో మనకి ఇక్కడ 20, ఇక్కడ 100, 120, 120 ప్లస్ 55 ఈక్వల్స్ టు 175. 175 మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, టోటల్ నెంబర్ ఆఫ్ రెడ్ జోన్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ టుగెదర్ ఇస్ అప్రాక్సిమేట్లీ. సో రెడ్ జోన్స్ అనేవి అన్ని స్టేట్స్ తీసుకోమన్నాడు. ఈస్ వాట్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ టుగెదర్. సో ఫస్ట్ రెడ్ జోన్స్ అన్ని స్టేట్స్ కలిపి ఇక్కడ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్ ఆల్ స్టేట్స్లో పర్సంటేజ్ ఎంత అన్నారు. సో ఇక్కడ ఫస్ట్ గ్రీన్ అండ్ ఆరెంజ్ జోన్స్ ఆల్ స్టేట్స్లో మనకి ఇక్కడ 20 ఉంది, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ మొత్తం 45 అవుతుంది 45. నెక్స్ట్ ఇక్కడ 75 ప్లస్ 35 110 అవుతుంది. 110 ప్లస్ 55 అంటే 165 అవుతుంది. సో 165. సో ఇక్కడ 165 ఉంది, ఇక్కడ 145 ఉంది. సో ఈ 165కి ఈ 5 యాడ్ చేసుకుంటే 170 అవుతుంది. 170కి ప్లస్ 40 యాడ్ చేసుకుంటే మనకి 210 అవుతుంది. సో 210లో మనకి రెడ్ జోన్స్ ఈ పర్సంటేజ్ కనుక్కోవాలి. సో రెడ్ జోన్స్ అంటే ఇక్కడ మనకి 100 ఉంది, ఇక్కడ మనకి 1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 100 అవుతుంది, ఇక్కడ 113 ఉంటుంది. సో ఇక్కడ 100, ఇక్కడ 100, 200 అవుతుంది, ఇక్కడ 113 అంటే 313 అవుతుంది. సో ఇక్కడ 210లో 313 అనేది పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనము 210 అన్నారు, ఇక్కడ 330 అన్నారు, అంటే మనకి మోర్ దాన్ 100% ఉంది. సో ఇక్కడ 210 అనేది మనకి 100% అవుతుంది. 210 అనేది 100% అవుతుంది. సో ఇంకెంత ఎక్కువగా ఉంది 210లో, ఇక్కడ 313 అంటే ఇక్కడ మనకి ఇంకా 103 ఎక్కువగా ఉంది. సో 103 ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మనకి 105 తీసుకున్నాం అనుకోండి, 210 అనేది 100% అయినప్పుడు 105 అనేది 50% అవుతుంది. ఇక్కడ మనకి 103 ఎక్కువగా ఉంది అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ అడిగింది అప్రాక్సిమేట్లీ. సో అప్రాక్సిమేట్లీ అడుగుతున్నారు. ఇక్కడ మనకి టోటల్ 313 అనేది 150%, అంటే ఇక్కడ 105 అనేది 50% అవుతుంది. ఇక్కడ మనకి 103 మాత్రమే ఎక్కువగా ఉంది. సో అప్రాక్సిమేట్లీ అంటే మనకి ఇక్కడ 150% ఎక్కువగా ఉంది. సో 150% అనేది మనకి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. What is the respective ratio between green and red zone together in Andhra Pradesh to that of red and orange zone in Telangana? So first green and red zone Andhra Pradesh. So Andhra Pradesh lo green and red ikkada 120 undi. 120. Next manaki em zones chepparu red and orange in Telangana. So Telangana lo red zone and orange zone ante ikkada manaki 99 plus 75 ante ikkada 174 avutundi. సో 174 అవుతుందంటే ఇక్కడ మనము 120 అనేది క్యాన్సిల్ చేసుకోవాలి. సో 120 అంటే ఇక్కడ మనకి 620 అవుతుంది. నెక్స్ట్ 629 174 అవుతుంది. సో 20:29 అవుతుంది. 20:29 మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. ఫోర్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. Total orange zone from Telangana and Karnataka together is approximately what percent of total number of zones in these two states? Chudam. Total orange zone from Telangana and Karnataka. So Telangana and Karnataka total orange zones manki 110 undi. So 110 anedi what percent of total number of zones in these two states annaru. So ee two states lo manaki total number of zones annaru. So first manaki Telangana ki sambandhinchi total 194 9 ikkada manaki cash net lo vachindi. So next manaki ikkada Karnataka 114 plus 5 ante manaki ikkada 114 plus 5 ante 119 avutundi. So plus 35 ante manaki ikkada 154 అవుతుంది. సో టోటల్ మనకి ఇక్కడ 194 ప్లస్ 154 అంటే 348 అవుతుంది. సో 348లో మనకి ఇక్కడ 110 అనేది పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. కానీ ఇక్కడ అప్రాక్సిమేట్లీ అన్నారు. సో అప్రాక్సిమేట్లీ కావాలి మనకి. ఇక్కడ 348లో 110 అనేది పర్సంటేజ్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఆప్షన్స్ 58 ఉంది, 20 ఉంది, 44 ఉంది, 32 ఉంది, 73 ఉంది. సో ఇక్కడ 348లో 110 అనేది మనము పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనకి 104.4 అంటే మనకి ఇక్కడ 30% వస్తుంది. సో 30% వాల్యూ మనకి 104.4 అవుతుందంటే ఇక్కడ మనకి 110 ఉంది. సో ఇంకా 5.6 కావాలి. సో 5.6 అంటే మనకి ఇంకా జస్ట్ 1.5% ఆర్ 2% ఎక్కువ కావాలి. సో 1.5% ఆర్ 2% అంటే 30కి అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ 30కి సంబంధించి అప్రాక్సిమేట్లీ మనకి ఒక ఆప్షనే ఉంది. 58, 73, 20, 44కి మనకి అవకాశం లేదు. ఇక్కడ 32 అనేది ఒక ఆప్షనే ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకి 33, 31, 34 ఈ విధంగా ఉన్నప్పుడు కరెక్ట్గా మనం క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ అప్రాక్సిమేట్లీ మనకి దగ్గరగా ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. సో ఇక్కడ 30% 104.4 అంటే ఇంకా 5.6 కావాలి. సో 5.6 అంటే 31, 32, 33 ఈ విధంగా మనకి సిమిలర్ ఆప్షన్స్ లేవు. సో ఒక ఆప్షన్ మాత్రమే ఉంది కాబట్టి చెక్ చేసే అవసరం లేదు. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఫిఫ్త్ క్వశ్చన్కి ఫోర్త్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.